BJP Prabhutvam Aprajaswamikanga Teesukochina Vyavasaya Chattalu Raitula Palata Shapanga Maranunnayani Mandala Congress Party Adhyakshulu Ella Balreddy Annaru. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ విజయ్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపంగా మారనున్నాయని, వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బుర్రా రాములు, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, దుబ్బాక రాజు, ఆరుట్ల మహేష్ కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు నల్ల చట్టాలు ఏవైతున్నాయో వాటిని వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలను నిర్వహించినట్లయితే మేము మళ్ళీ రైతు సంఘాల పక్షాన మా కాంగ్రెస్ పార్టీ కూడా నిలబడి యథావిధంగా మెడలు ప్రభుత్వం యొక్క మెడలు వంచి మళ్ళా కొనుగోలు కేంద్రాలు వచ్చే విధంగా చేస్తామని చెప్పి మేము ప్రభుత్వాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తాం. బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఏదో ఏదో మాకు రైతుల గురించి నష్టపరిచాలని అంటూను వీడికి రెండు నెలల నుంచి రైతులు ధర్నా చేసుకుంటూ ఉంటే కొడుక ఎవరు పట్టించుకున్నటువంటి లేరు. మాకు మంచిగా జరగాలి. కొనకేలు కేంద్రాలు కొడుక మాకు ఏ ఊరి ఆ ఊరుకుంటేనే మేము రైతులము బాగుపడతాము. తప్పకుండా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చేస్తేనే బతుకుతాం. మాకు కాలువలు అన్నవు, చెరువులు అన్నవు. ఇప్పుడు కాలువలు చెరువులు అన్నీ వచ్చినాక కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతే మేము బాగా నష్టపడిపోతాం కాబట్టి రైతులము దయచేసి మాకు బాగా ఇది మీరు ఆలోచించి చేయగలదని మేము దయచేసి విజ్ఞప్తి